హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. కల్కి భగవానుడు ఎందుకు ఎప్పుడు వస్తాడు? నిజంగా రాక్షసంగా ప్రవర్తించే మనుషులు ప్రపంచాన్ని శాసిస్తారా? అప్పుడు కల్కి తప్పకుండా అవతరిస్తాడా అనే అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భూమిపై పాపభారం పెరిగిపోయినప్పుడు అవతార పురుషుడు అవతరించి ఈ పాపభారాన్ని తగ్గిస్తాడని పురాణాల్లో ఉంది. అధర్మాన్ని తొలగించి ధర్మస్థాపనకై యుగపురుషుడు కల్కి రూపంలో అవతరిస్తాడని కల్కి పురాణం తెలియజేస్తుంది. ఈ కలియుగాన్ని కలిమాయ అనేది ఆవహించి ధర్మం అనేది పూర్తిగా ఎప్పుడైతే మాయమైపోతుందో, అధర్మం, అసత్యం, కామం, క్రోధం, లోభం, మోహం, మదమాచర్యాలు అనేవి ఎప్పుడైతే మనుషుల్ని పూర్తిగా ఆవహిస్తాయో, ఆ కలిమాయ నుండి తప్పించటానికి కల్కి అవతరిస్తాడని కల్కి పురాణంలో తెలుపబడి ఉంది. శ్రీ మహావిష్ణువు 25 అవతారాలను ధరించాడు. అందులో దశావతారాలు మనలో చాలా మందికి తెలుసు. పదవ అవతారం కల్కి అవతారం. శంబాలా అనే ప్రాంతం నుండి 25 రాజులు వస్తారని అందులో కల్కి ఒకరిగా శంబాలా అనే గ్రంథంలో కూడా పేర్కొనబడి ఉంది. సృష్టిలో ధర్మాన్ని కాపాడడం కోసం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు. జీవరాశి సముద్రంలో ఆవిర్భవించింది అనడానికి సంకేతంగా మత్స్య, కూర్మ అవతారాలు, ఆ జీవరాశులు పశుపక్షాదులుగా పరిణితి చెందాయనడానికి గుర్తుగా వరహ అవతారం ధరించాడు. ఇంకా మృగరూపం నుంచి మానవ రూపం ఏర్పడుతుంది అనడానికి సంకేతంగా నృసింహ అవతారం, అంతేకాకుండా మానవుడి తొలిదశను గుర్తు చేసి మరుగుజ్జు రూపంలో వామన అవతారాన్ని ధరించి లోక కళ్యాణానికి కారకుడయ్యారు. ఇదిలా ఉంటే భగవంతుడు కల్కి అవతారం యొక్క విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశావతారాల్లో పదవ అవతారమే కల్కి అవతారం. కలియుగ అంతంలో శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. శంబాలా అనే గ్రామంలో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో ఆయన జన్మిస్తాడు. వీరఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ అసత్యం ఆవహించిన వారందరినీ సంహరించి తిరిగి సత్యయుగంన ధరణిపై స్థాపించటానికి కల్కి అవతరిస్తాడు. కల్కి అనగా తెల్లని గుర్రం అన్న పదం ఈ నామానికి మూలమని ఒక అభిప్రాయం. ఒక బౌద్ధ కాలచక్ర గ్రంథం సాంప్రదాయంలో శంబళ రాజ్యాన్ని పరిపాలించాడని భాగవత పురాణంలో ముందుగా 22 అవతారాలు చెప్పబడ్డాయి. తర్వాత మరొక 3 అవతారాలు చెప్పబడ్డాయి. ఈ విధంగా మొత్తం 25 అవతారాలు ఉన్నాయి. వీటిలో 22వ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది. సాధారణంగా కల్కి అవతారం ధూమకేతు వంటి ఖడ్గం చేపట్టి దూకుడు గుర్రంనికి దుష్టులను వధించు మూర్తిగా వర్ణిస్తారు. విష్ణు పురాణ ప్రకారం వేదోక్త ధర్మ విధులను క్షీణించినప్పుడు కలికాలాంతం సమీపిస్తుంది. అప్పుడు విష్ణు కల్కిగా శంబాల గ్రామంలో విష్ణుయేషుని ఇంట అవతరిస్తాడని ఉంది. వారి యొక్క సంతానం కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తారట. అయితే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకే రాశులు ఉన్నప్పుడు కృతయుగం ఆరంభమవుతుంది. ఇలా భగవంతుడు ధరించిన ప్రతి అవతారం వెనుక ఓ అర్థం పరమార్థం దాగి ఉన్నాయని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుంది, పాపభీతి అనేది లేకుండా పోతుందని, అధర్మం అనేది రాజ్యం ఏలుతుందని. అప్పుడు కల్కి భగవానుడు తెల్లని గుర్రాన్ని అధ్రోహించి ఖడ్గాన్ని చేతబట్టి భూమండలంపై విహరిస్తూ దుర్మార్గులను సంహరిస్తాడని, అంటే దుర్మార్గులు రాజులుగా నటించే దుష్టులను హతమారుస్తాడని వివరించబడి ఉంది. శంబాల నగరం ఎక్కడుంది? కల్కి అక్కడే పుట్టారా? ఈ అద్భుత లోకం ఒక అంతుచిక్కని మిస్టరీ, ఇతిహాసంలో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు ప్రవేశించిన వారు కొందరే అంటారు. మన దేశానికి ఎగువన ఉన్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్ను వేశాడని, కాని కనిపెట్టలేక వెనుతిరిగాడని అంటారు. భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలువు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమేశ్వరుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందని కొంతమంది అంటారు. అదే శంబాల నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క సంఘటన ఈ శంబాల నగర కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబాల అంటే ఏంటి? ఈ నగరం ఎక్కడుంది? ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏంటి? ఈ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ ఈ నగరం రహస్యంగానే ఎందుకుంది? శంబాల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా
హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంభాల్లో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టం అంటారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తున్నారు. దీని సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోని రహస్య నగరం శంభాల ఉందని, దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు, ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని గురించి తెలుసుకుంటే, అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహావీరుడు తదితర యోగులు ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంభాల నగరాన్ని వీక్షించారని పురాణాల్లో, శ్రీరామాయణ బాలఖండంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకువెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకువెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్టు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలు దానమిస్తాడు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. అందుకు పరమేశ్వరుని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరు చేరలేరు. ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఆ రహస్య ప్రాంతాన్ని చేరుకుని ముక్తిని పొందాడని పురాణాల్లో పేర్కొంటారు. విష్ణు పురాణంలోను కల్కి అధ్యాయంలో శంభాల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారని, ఆ అన్న చెల్లెలు పెద్దవాళ్ళంతటితో ఒకరినొకరు పెళ్లి చేసుకుని ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిగా పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రులాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. అతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఇక కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెరిగిపోతాయి. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. ఎవరైతే కిరాతమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. భరత వంశంలో శంభాల్ అనే నగరంలో జన్మిస్తాడని చెప్తారు. ఆ నగరంలో విష్ణుయసుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తాడని, లక్ష్మీదేవి సింహాల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటారు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయసుడు, సుమతిలకు నాలుగు చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ నాలుగు చేతులు రెండు చేతులు అవుతాయని, ఇక మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర విద్యలు కొడంగి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యంలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకువెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లో నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక్ష క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుణ్ణి ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడని, ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మరహస్యం చెప్తాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతరణలో జన్మించామని చెప్పడంతో దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని మోహకరిస్తాడు. అనంతరం రత్నం పిడికిలు గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహాల ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుండి శంభాలకు తిరుగు ప్రయాణం అవుతాడు. అప్పటికి శంభాల నగరం రూపురేఖలు మారిపోయి ఎత్తైన భవనాలు సరస్సులతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంభాల సర్వంగ సుందరంగా తయారవుతుంది. పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపనకై శంకుస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంభాలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారాన్ని చాలిస్తాడని, వైకుంఠానికి చేరుకుంటాడని, ధర్మానికి కేంద్రంగా మారిన శంభాల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుందని అంటారు. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ఈ ప్రాంతంలో ప్రవేశం లభించదు. ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంభాల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్టే కొందరు సాధారణ వ్యక్తులు శంభాల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుష్మ నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంభాల నగరంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంభాలకు వెళ్లే దారి కనుగొనలేరట.
విచిత్రం ఏంటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబాల్లోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారని, ఇందుకు వారి వద్ద ఆధారాలు ఉన్నాయని అంటారు. 1889లో జన్మించిన ఆనందమయ్యి హిమాలయలో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశారని చెప్పడం గమనార్హం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయలో అతి రహస్యమైన ప్రదేశాల్లో అన్వేషణలో భాగంగా ఆమె శంబాల దరిదాపుల్లోకి చేరుకున్నానని చెప్పారు. ఆమె కూడా ద్వాపర యుగ నాటి మనుషులను చూస్తారని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రసీనా ఐసిస్ అన్వీల్డ్ సీక్రెట్ డాక్టర్స్ అనే రీసెర్చ్ లో పేర్కొంది. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. అయితే అందులో ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇప్పటికీ ఎవరు నిరూపించలేకపోతున్నారు. తమిళనాడులోని కుర్తాలానికి చెందిన మోనస్వామి కూడా శంబాల సిద్ధాశ్రమంలో తపస్సు చేశాడని 1974లో నికోలస్ రోటిర్చ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబాల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి. దీంతో శంబాల నగరం గురించి జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ కూడా సమాచారం అందింది. ఆల్టిమా తులే అనే టీమ్ ను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. శంబాల నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శంబాల నగరాన్ని చూసిన వ్యక్తులు ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనవాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని అంటారు. సులభమని ఇది కేవలం యోగశాస్త్రంతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబాల నగరంలోని మనుషులు మాత్రమే చూసినట్టు చెప్తున్నారు. కానీ అసలైన రహస్య నగరంలోనికి అడుగు పెట్టడం మాత్రం వారికి సాధ్యం కాదని తెలుస్తుంది. శంబాల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉందని, ఎంతో మంది భక్తులు అక్కడ కొన్ని అదృశ్యమైన శక్తులను చూశామని అంటారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు మానస సరోవరానికి దేవతలు వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబాల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయని, మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉండి దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి. శంబాల రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనం అది తిరగబడిన పిరమిడ్ తరహలో ఉంటుందని, అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అని దివ్యమణి ఉంటుందని, దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలో గడ్డ కట్టినట్టుగా ఈ మణి అనేది ఉంటుందంట. రక్తరస ధాతులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది, పెదవులు తెరిచినట్టుగా ఒక ద్వారం ఉంటుందని, సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సృష్టి పుట్టినరోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలని ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్టు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబాలి నగరం గురించి చెప్తారు. మణిపద్మం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు. అయితే శంబాలి నగరం నిజంగానే ఉందా, దాన్ని చూసామని చెప్తున్నా అనేది ప్రత్యక్షంగా చూస్తే గాని చెప్పలేం. ఈ విధంగా శంబాలి నగరం చుట్టూ అనేకమైన మైథలాజీ స్టోరీసు, ఎన్నో ఊహాగానాలు, రీసెర్చ్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇది అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా శంబాల నగరం గురించి, కలికి అవతారం గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు. మరి ఎలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.